కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతి కామ్రేడ్ సైనికుడిలా పనిచేయాలని అలా చేసినప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలను ఎండగట్టగలుగుతామని సిపిఐ కడప జిల్లా కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. కడప జిల్లా పోర్మామల్ల మండలంలోని షాదీఖానా ఆవరణలో సిపిఐ 9వ మహాసభలో భాగంగా పోర్మామల్ల మండలం 2వ మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడారు. केंद्र प्रभुत्वं लाभालु नडुस्तुन्नटुवंटि प्रभुत्व संस्थलैन विमानं रैल्वे टेलीकाम रैल्वे स्टेशन्लु विशाख ఉక్కు పరిశ్రమ కార్మికుల చట్టాల సవరణ పేరుతో కార్మికులను నాశనం చేయడం రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను పొట్టన పెట్టుకోవడం విద్యుత్ మీటర్లను బిగించాలనుకోవడం నల్ల ధనాన్ని వెనక్కి తీసుకొస్తామని ఒక్క పైసా కూడా వెనక్కి తీసుకురాలేకపోవడం పెద్ద నోట్ల రద్దుతో ప్రజలను చంపడం ధనవంతుల కోసం బడాబాబుల కోసం ప్రైవేటీకరణ తీసుకువచ్చి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టడం చాలా దారుణమని వారు మండిపడ్డారు. అదే విధంగా పోర్మామల్ల పట్టణానికి బ్రహ్మసాగర్ నుండి శాశ్వత త్రాగునీటి పరిష్కారం చేయాలని రోడ్డు విస్తరణ పనులు డివైడర్ ఏర్పాటు చేయాలని పట్టణంలో భూగర్భ డ్రైనేజీ ప్రారంభించాలని పోర్మామల్ల పట్టణంలో ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు బైపాస్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బాదుల్లా రమణ వీరశేఖర్ జిల్లా సమితి సభ్యులు చంద్రమోహన్ రాజు బాల ఓబయ్య తదితరులు పాల్గొన్నారు. चला इन पड़ना इन सर वैद्य लेन मैं कम्यूनिस्ट पार्टी
అట్లా చేసేదానికి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఊరి దగ్గర నుంచి ఢిల్లీ వరకు నేను పూర్వం